ఉంటున్నావు నువ్వు ఇట్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళి మొత్తం ఇంకా యావత్ దునియా మొత్తం తెలుగు ఎవరికి అర్థమైతుందో వాళ్ళందరూ చూస్తుండ్రు ఇక నీ ఎక్స్ప్రెషన్స్ కు తెలుగు రాను కూడా చూస్తుండ్రు అది చూడాల్సిన పరిస్థితి అది ఏర్పడుతుంది ఎట్లా సపోర్ట్ చేస్తుంది సిద్ధిపేట గడ్డ గానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు గానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు నాకు బాగా సపోర్ట్ చేసేదన్నా అంటే మా సిద్ధిపేట ఎమ్మెల్యే మా సిద్ధిపేట ముద్దు బిడ్డ ఆరడుగుల బుల్లెట్టు అభివృద్ధికి పాయిలెట్టు ప్రగతి ప్రదాత నిధుల నిర్మాత తెలంగాణ రాకెట్టు మహరీష్ పెదడాడక్క అంటే కూర్చో మాట్లాడినావా ఇప్పుడన్నా మాట్లాడతావాడు చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దులు పెట్టినవని ఎత్తుకుంటా లేడా చిన్నప్పుడు ఎత్తుకున్నాడు కానీ ఇప్పుడు ఎత్తుకున్నాడు ఇక పెద్దగా అయినా జర పొడవు అయ్యేటట్టు నువ్వు కదా ఆయన కంటే పెద్దగా పెరిగే తట్టు నువ్వు కదా అంటే పెద్ద డాడీ అని పిలుస్తావా అంటే ఎట్లా సపోర్ట్ చేస్తాడు మామూలుగా ఇట్లా చేస్తున్నావు అని అంటారు బాగా చేస్తున్నావు బిడ్డ అని ఎట్లా మాట్లాడతాడు మంచిగా మాట్లాడుతాడు అక్క ఒక కన్న బిడ్డలు ఎక్కడనే చూసుకుంటాడు మా డాడీ కంటే ఎక్కువ చూసుకుంటాడా పెద్ద ఎవలైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాడు పెద్ద దిశగా ముంగడికి పోతాడు అన్నట్టు సూపర్ అయితే అందరి సపోర్ట్ ఉంది నీకు అందరు ఉన్నాయి ఇంకా ఇది చేస్తే వద్దు అనేటో లెవల్ లేరు కదా అందుకని ముంగటికి పోవాలి ఇంకా నువ్వు ఇట్లానే చెయ్యాలి ఇక బాగా రీల్స్ అవి రీల్స్ లో ఇవి ఆడుకుందాం మనము కానీ ఇక్కడ ఒరిజినల్ గా ఒకసారి చేసుకుందాం మనం రెండు స్టెప్స్ వేద్దామా రాదు నాకు రాదు డాన్స్ మళ్ళీ వస్తాయి కదా సంక్రాంతి సెలవులకు అప్పుడు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు ముంగటిని అత్త రైట్ బతుకమ్మ పండుగకు మనం కలిసి ఆడదాం సరేనా బతుకమ్మ పెట్టి ఏడ పెడతారు మీరు బతుకమ్మ పెడతాం వాకిట్ల పెడతారు ఇక్కడ మీ బ్యాచ్ అంతా ఆడుకుంటారు అందరు ఆడుకుంటారు మస్త్ ఎంజాయ్ చేస్తారు ఇంకా మనకు వచ్చేది బతుకమ్మ పండుగ అంటే దారే ఉంటది మనకి అదో లెక్క ఆడబిడ్డల పండుగ అంటే ఇంకా బతుకమ్మ పండుగ కథ ఇక అయిపోయాయి చీరలు బట్టలు గాజులు పూలు అవి బతుకమ్మని అని వేరువా నీకు ముందుగా అలా మనం సింగారించుకోవాలి షాపింగ్ లేగా అయిపోతుంది మనకి సిద్ధిపేట సుభాష్ రోడ్ అంతా కిట కిటలు ఆడుతుంది ఆ ఇప్పుడు తంగడి పువ్వులు బతుకమ్మ అని అనుకున్నాం కదా మన డెకరేషన్ల గురించే మాట్లాడుకున్నాం మనం బతుకమ్మ డెకరేషన్ గురించి మాట్లాడలే తంగిడి పువ్వులు అన్నావు కదా రెండవ నీకేమైనా పాటలు వస్తాయా బతుకమ్మ పాడుతావు చిన్ని మా బతుకమ్మ చిన్న రెక్కల బతుకమ్మ దాదీమా బతుకమ్మ దామెర మొగ్గల బతుకమ్మ గోదుకు పువ్వుల మిలమిల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే ప్రతి పువ్వుల చెరుమేమో ఓ పువ్వుల తోటాయే తంగడు పువ్వుల తల తల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే ప్రతి పువ్వుల చెరువేమో ఓ పువ్వుల తోటాయే ఏ బతుకమ్మ పండుగ ఆడు జోరుదారి ఇక మనం ఆడదాం అని చెప్పిన అప్పుడు నేను పక్కా వస్తా మనం ఆడుకుందాం మేడం ఇక ఇప్పుడైతే షో ఓన్లీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటి అంత పాటు మూవీస్ కూడా రాఘవేంద్ర గారు సినిమాలో ఇప్పుడు జబర్దస్త్ లో నీకు జడ్జెస్ వాళ్ళ సపోర్ట్ కానీ మీకు అంటే వాళ్ళ కొలింగ్స్ ఉంటారు కదా వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ ఎట్లా కలిసి ఉంటారు మీరు ముందుగా జడ్జెస్ గురించి చెప్పు జడ్జెస్ నాకు ఎక్కువ సపోర్ట్ చేసేదంటే ఇంద్రజ మేడం గవాన్ సార్ పోసాన్ని సార్ విని నలుగురు బాగా ఎంకరేజ్ చేస్తారు అక్క నన్ను మహానటి తల్లి బాండ్ ఆర్టిస్ట్ నువ్వు చేయగలుగుతావు ఎందుకు చేస్తావు మంచిగా చేస్తావు ఒకవేళ నాకు ఎవరన్నా తక్కువ రోల్ ఇచ్చిరనుకో ఇస్తే ఖుష్బు మేడం గాని ఇంద్రజమాం కానీ ఎవరైనా సరే ప్రార్థినికి మీరు ఎందుకు అంత తక్కువ రోల్ ఇచ్చిర్రు ఆమె మహానటి ఆమెను పెట్టుకొని మీరు స్కిట్ ఎంత మంచిగా చేయాలి ఎందుకు ఇట్లా తక్కువ రోల్ ఇస్తారు అట్లా ఎప్పుడు ఇయ్యకురని అక్క వాళ్ళు అంటే అప్పటి జడ్జెస్ కి ఇప్పటి జడ్జెస్ కి ఏమన్నా వేరియేషన్ చెప్పగలుగుతా నువ్వు వేరియేషన్ వేరియేషన్ అంటే ఏం లేదు అక్క వాళ్ళు డ్రామా జూనియర్స్ లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసిరు మళ్ళీ వీళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇంకా ఇంట్లో మమ్మీ డాడీ ఎట్లా వాళ్ళు కూడా అంత సపోర్ట్ నీకు ఇస్తారు రైట్ నువ్వు ఇట్లా నేను ముంగడి కోవాలి ఇక లాస్ట్ ముచ్చట ఎప్పుడు చెప్తా అంటే ఇది ఎండు చేసేటప్పుడు చెప్తా అది ఎండు చేయాలని నువ్వు ఏం చేయాలి డాన్స్ చేయాలి అంతే కదా అంతే నువ్వు

చె ఉన్నప్పుడు ఓన్లీ యాక్టింగ్ చేస్తుంది అని అనుకున్నా వీడికి వచ్చినాక మొత్తం అన్నిటి నుండి కడుపు నింపి పెట్టిను బిర్యానీలు అవన్నీ ఇస్తాను ఏం అవసరం లేదు చెల్లె మస్తు టాలెంట్ ఉన్నది అందరు చెప్పిండ్రు అందరితో పాటు నేను కూడా చెప్తున్నా నువ్వు ఇక్కడ నుంచి ఆగకుండా ఇంకా మీదికి పోవాలి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి మంచి మంచి యాక్టింగ్ చేయాలి అందరితో ఇట్లనే అన్ని విధాలా మెప్పు పొందాలని డాడీ పేరు ఇటు మమ్మీ పేరు అంటే డాడీ డాక్టర్ కావాలన్నది ఇటు మమ్మీ యాక్ట్రెస్ కావాలన్నది కాబట్టి ఇద్దరి పేరు ఇద్దరి కళలను నెరవేరుస్తూ నువ్వు ముంగట్టుకోవాలని మా మిర్ర టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ శనార్తి చూసిరు కదా నెల ఎట్లుంది షెల్ల ఇంటర్వ్యూ మొదగా మొదలు పెట్టిన కాను చెల్లి చివరి దాకా మీరు ఏడ మిస్ కాకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాం ఇంటర్వ్యూ తోని మళ్ళా కలుసుకుందాం అంతవరకు శనార్తి